తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు క్యూ కట్టారు. ఇక దీనికి సంబంధించి నల్గొండలో పోలింగ్ డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ పోలింగ్ ఎలా కొనసాగుతోంది? గుడ్ మార్నింగ్ శ్రవంతి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 2 పార్లమెంట్ స్థానాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా ప్రశాంతంగా కూడా పోలింగ్ జరుగుతూ ఉన్నది. నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేయడానికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిత్ చందన ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 7 కాన్స్టిట్యున్సీలలో ఓటింగ్ శాతం కావచ్చు, ఇక ఈవీఎంలో మొరాయింపు కావచ్చు, అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే సార్ట్అవుట్ చేస్తూ ఓట్లను ఆ ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ముందుకు పోతున్న పరిస్థితి అయితే నల్గొండ పార్లమెంట్ పరిధిలో కనిపిస్తుంది. మనతో పాటు ఎన్నికల రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన్ గారు ఉన్నారు. సరి, మాట్లాడదాం మేడం. నమస్తే. ఎట్లా జరుగుతుంది మేడం ఇప్పటి వరకు ఎన్నికలకు సంబంధించి? అంతా చాలా స్మూత్గా జరుగుతుందండి. ఇవాళ వెదర్ కూడా మంచి ప్లెజెంట్గా ఉండడం వల్ల చాలా హై ఓటింగ్ పర్సంటేజెస్ మార్నింగ్ అవర్స్లోనే నోట్ అయినాయి. ఇప్పుడు మనకి 12.80% జిల్లా మొత్తం ఓటింగ్ నమోదైంది ఫస్ట్ 1 అవర్లో. అండ్ మొత్తం ఓవరాల్గా ఫస్ట్ స్టార్టింగ్లో ఎక్కడైనా ఈవీఎంలో మోరాయింపు కానీ ఏమైనా ఇబ్బందులు మీ దృష్టికి వచ్చాయా? ఇప్పటి వరకు ఓన్లీ 6 ఈవీఎంస్ చేంజ్ చేయడం జరిగిందండి. అది కూడా బియూస్ అండ్ వివి ప్యాడ్స్. సియూస్ దగ్గర ఎక్కడ ప్రాబ్లం రాలేదు. ఓవరాల్గా కంపేర్ చేస్తే లాస్ట్ ఫ్యూ ఇయర్స్కి ఈసారి ఈవీఎంస్తో ప్రాబ్లం లేదు. అయితే జనరల్గానే ఎన్నికలు అనగానే లీడర్లు మొత్తం కూడా ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో తిరుగుతూ ఉంటారు. ఏదైనా ప్రాబ్లం రాగానే ఫస్ట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా మీకే కంప్లీట్ చేస్తుంటారు. అట్లాంటి ఫిర్యాదులు ఏమైనా వచ్చాయా ఇక్కడ? నల్గొండలో ఇప్పటి వరకు అన్ని పీస్ఫుల్గానే ఉన్నాయండి. అక్కడక్కడ ఎక్కడైతే సెన్సిటివ్ ఉంటుంది, మా సెన్సిటివ్ లిస్ట్ అని పొలిటికల్ పార్టీస్ ఏమన్నా మాకు షేర్ చేస్తే అక్కడ ఎక్స్ట్రా ఫోర్సెస్ని పెట్టడం జరిగింది, పోలీస్ సిఏపిఎఫ్ ఫోర్సెస్. అదేవిధంగా మనము మైక్రో అబ్జర్వర్స్ని డిప్లాయ్ చేశాము. మన జిల్లాలో 248 పోలింగ్ స్టేషన్స్లో మైక్రో అబ్జర్వర్స్ ఉన్నారు. 16 పోలింగ్ స్టేషన్స్ మేము వెబ్కాస్టింగ్ ద్వారా మానిటర్ చేస్తున్నాము. ఇవి బోత్ ఇన్సైడ్ ద పోలింగ్ స్టేషన్, అవుట్సైడ్ ద పోలింగ్ స్టేషన్ మానిటర్ చేస్తున్నాము. ఇదే కాక క్విక్ రెస్పాన్స్ ఫోర్సెస్ లాగా మేము జిల్లా అధికారులను పంపించడం జరిగింది. ఈచ్ 10 పోలింగ్ స్టేషన్స్కి సెక్టర్ మ్యాజిస్ట్రేట్స్ ఉన్నారు. సో ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటున్నాం. నల్గొండ జిల్లాకు సంబంధించి కావచ్చు, సూర్యాపేట జిల్లాకు సంబంధించి కావచ్చు, సమస్యాత్మక గ్రామాలు చాలా ఉన్నాయి ఇక్కడ. ఏమైనా ఇప్పటివరకు అక్కడ ప్రాబ్లం రేస్ అయిందా? ఏమైనా ఎక్కడ కూడా కాలేదండి. ఇప్పుడు దాకా ఎవరు కూడా ఏ వరీ లిస్ట్ రేజ్ చేయలేదు. ఎవరు కూడా పోలింగ్ స్టేషన్స్ వద్ద క్రౌడ్ ఎక్కువైందని కానీ, లేకపోతే ఎక్కడన్నా వారిని మోటివేట్ చేస్తున్నారని కానీ ఓటర్స్ని మాకు ఎక్కడ కంప్లైంట్స్ రాలేదు. ఓటర్స్ కూడా హై పర్సంటేజ్లో టర్న్అవుట్ అయ్యి ఓటింగ్కి వస్తున్నారు. జనరల్గా ఓటింగ్ అంటే మీరు అంటే ఓటర్లను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తున్నారు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా, కానీ మీ ఎంప్లాయీస్కి సంబంధించి చాలామంది నిన్న ఎన్నికల విధులకు రావాలంటే కొంత ఇబ్బంది పడ్డారు అనుకుంటాను. వాళ్ళు ఎవరు రాకపోతే వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేస్తారు. సో తర్వాత ఏమైంది, ఆల్టర్నేట్గా ఎవరైనా రిజర్వ్ ఉన్న వాళ్ళని పెట్టారు, లేకపోతే వాళ్ళే వచ్చారు, కేసులు ఎన్ని నమోదు అయ్యాయి మేడం వాళ్ళ మీద? వాళ్ళందరూ కూడా నియర్ బై వెయిట్ చేస్తూ ఉన్నారు. మేబీ ఫర్ వాట్ ఎవర్ రీజన్ కొందరికి ట్రాఫిక్ ఆబ్స్ట్రక్షన్స్ అయ్యాయి అని చెప్తున్నారు. సో మోస్ట్లీ ఎవ్రీబడి హ్యాస్ రీచ్డ్ బ్యాక్. మాకు ఇప్పుడు సఫిషియెంట్ రిజర్వ్స్ ఉన్నాయి, సో ఇష్యూ లేదు. అయితే రాత్రి నుంచి ఏమన్నా అంటే జనరల్గా ఎలక్షన్స్ ముందు రోజు డబ్బులు పంచుతున్నారు, మద్యం పంచుతున్నారు, ఇట్లాంటి ఎలిగేషన్స్ వస్తుంటాయి, అవి కాల్స్ వస్తుంటాయి, అట్లాంటివి ఏమైనా సివిజన్ యాప్ ద్వారా కావచ్చు, లేకపోతే డైరెక్ట్ కంప్లైంట్ ద్వారా కావచ్చు, ఏమన్నా వచ్చాయి? మనకి సివిజిల్ ద్వారా 230 కంప్లైంట్స్ రావడం జరిగిందండి. పోలింగ్ స్టార్ట్ మన షెడ్యూల్ లాంచ్ అయినప్పటి నుంచి కూడా మేము వాటిని ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నాము. నల్గొండ డిస్టిక్కి వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ రెస్పాన్సెస్ ఉంది. 55 మినిట్స్లో వీఆర్ రీచింగ్ ద స్పాట్ వేర్ ఎవర్ ద సివిజిల్ కంప్లైంట్ ఇస్ కమింగ్. అది వాటిని అన్నింటినీ కూడా విదిన్ 55 మినిట్స్ ట్యాకిల్ చేయడం జరుగుతుంది. ఏదన్నా సీరియస్ ఇష్యూ ఉంటే సీజర్ కానివ్వండి, లేకపోతే వాటి మీద కేసెస్ కూడా పెట్టడం కానీ జరిగింది. ఆల్మోస్ట్ 7 ఎంసీసీ కేసెస్ మీద పోలీస్ కేసు రిజిస్టర్ చేశారు. సో ఎక్కడైనా సరే మేము చాలా స్ట్రిక్ట్గా మానిటర్ చేస్తూ ఉన్నాము. మన జిల్లాలో 20.5 crores వరకు సీజర్స్ జరిగినాయి. డిఫరెంట్ అంటే ఫ్రీబీస్ కానివ్వండి, లేకపోతే లిక్కర్ ఆర్ ఈవెన్ గోల్డ్ అండ్ అదర్ మెటీరియల్స్ ఇలాంటివన్నీ కూడా సీజ్ చేసి కంటిన్యూస్గా వన్ ఆఫ్ ద హైయెస్ట్ సీజర్ పర్సంటేజెస్ ఈ పార్లమెంట్ ఎలక్షన్కి నోట్ చేశాము.
చేశాము తెలంగాణలో. సో చాలా విజిలెంట్గా ఉన్నారు టీమ్ అంతా, జిల్లా ఎస్పీ గారు అండ్ వారి టీం కూడా. సో ఎక్కడ కూడా ఏమీ ఇష్యూస్ మాకు ఇంకా ఇప్పుడు ఓటర్ని ప్రలోభించినవి కూడా మాకు ఏ విధమైన కంప్లైంట్ వచ్చినా ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడానికి ఉన్నాము. ఇక్కడ ఎక్కడ కూడా మాకు ఇప్పుడు దాకా కంప్లైంట్స్ రాలేదు. ఇప్పటి వరకు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కొంత అడావిడి ఉంటుంది. ఈరోజు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది, మరోవైపు ఎమ్మెల్సీ నోటిఫికేషన్, ఈరోజు విత్డ్రాలు ఉన్నాయి, అవి ఇవి ఎట్లా మేనేజ్ చేస్తున్నారు, ఎట్లా ఉన్నాయి? అంటే వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. రెండు వేరే వేరే టీమ్స్ పెట్టుకొని మేము మానిటర్ చేస్తున్నాము. సో దెర్ ఇస్ నో ఇష్యూ. ఇప్పుడు వరకు 63 క్యాండిడేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ బరిలో ఉన్నారు. ఈరోజు ఎంతమంది, ఇవాళ లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రాల్, సో ఈరోజు ఎంతమంది విత్డ్రా అవుతారో దాన్ని బట్టి ఫైనల్ లిస్ట్ ఈవినింగ్ కూడా తయారు చేయడం జరుగుతుంది. ఈవినింగ్ 6 PM తర్వాత మన జనరల్ ఎలక్షన్, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ ఈవీఎంస్ అన్నీ కూడా మన స్ట్రాంగ్ రూమ్స్కి రావడం స్టార్ట్ అవుతాయి. ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. ఏడు నియోజకవర్గాల్లో మార్నింగ్ 7 to 6 వరకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎక్కడైనా మావోయిస్ట్ ప్రాంతాల్లో కొంత టైం సడలింపు ఉంటుంది కదా, మన దగ్గర ఏమైనా అట్లా ఉన్నదా? ఇక్కడ మన దగ్గర మావోయిస్ట్ నోటెడ్ ప్రాంతాలు ఏవీ లేవండి. సో మనకి 6 o'clock వరకు పోలింగ్ జరుగుతుంది. బట్ 6 లోపల ఎవరన్నా అక్కడ వచ్చి పోలింగ్ స్టేషన్ 100 meter పరిధిలో ఉండి వారు వెయిట్ చేస్తూ ఉంటే కనుక అందరికీ వారు 8 అయినా 9 అయినా వారందరూ ఓటింగ్ వేసేదాకా ఓటింగ్ ప్రక్రియ సాగుతుంది. ఫైనల్గా మీ అంటే వెబ్ కెమెరా ద్వారా కావచ్చు లేకపోతే సీసీ కెమెరాల ద్వారా కావచ్చు, ఎట్లా మానిటరింగ్ జరుగుతుంది మేడం? మొత్తం ఆల్ ఓవర్ 7 కాన్స్టిట్యూన్సీలలో ఉన్న అన్ని పోలింగ్ బూతులు ఉంటాయా, లేకపోతే మీ దృష్టిలో ఉన్న కొన్ని పోలింగ్ బూతులు సమస్యాత్మక పోలింగ్ బూత్ ఉంటాయి, ఎట్లా ఉంటుంది అది మానిటరింగ్? పోలింగ్ బూత్స్ ఆల్మోస్ట్ 80% పోలింగ్ బూత్స్ మేము తీసుకోవడం జరిగిందండి. లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో 60% పోలింగ్ బూత్స్ని వెబ్కాస్టింగ్ ద్వారా కవర్ చేశాము. ఈసారి 80% ఆల్మోస్ట్ 1816 పోలింగ్ స్టేషన్స్ వెబ్కాస్టింగ్ కవర్ అవుతుంది, బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. అదేవిధంగా మిగిలిన పోలింగ్ స్టేషన్స్, మనకి 2016 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, ఇంకా మిగిలిన 200 పోలింగ్ స్టేషన్స్ దగ్గర మేము వీడియోగ్రఫీ అండ్ మైక్రో అబ్జర్వర్స్ని పెట్టడం జరిగింది. ఎక్కడైతే వెబ్కాస్టింగ్ సిగ్నల్స్ దొరకట్లేదు, మా ఈ ఎలక్ట్రానిక్ వస్తువులని లోపలికి వెళ్ళలేదు అంటే ఇట్లాంటివి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా మేడం? జనరల్గా ఓటరు తమ ఓటకును వినియోగించుకుని మొబైల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ నియర్ పోలింగ్ స్టేషన్స్. 100 meters బయట ఒక టేబుల్ పెట్టడం జరిగింది, అక్కడ బిఎల్ఓ ఉంటున్నారు, అదేవిధంగా మన ఆషాస్ అండ్ ఏఎన్ఎంస్ కూర్చుని ఉంటారు. సో అక్కడ వాళ్ళు డిపాజిట్ చేయడానికి మొబైల్ ఫోన్స్ ప్లేసెస్ ఇవ్వడం జరిగింది. సో పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్స్ అలౌ చేయట్లేదు. చాలామంది కొత్త ఓటర్లు వచ్చారు ఈసారి, యూత్ వాళ్ళు ఇతర ప్రాంతాల్లో చదువుకునే వాళ్ళు కూడా మళ్ళీ ఓటకును వినియోగించుకోండి. సో వాళ్ళని మోటివేట్ చేయడానికి మీ ప్రోగ్రామ్స్ ఏమైనా చేసి ఉంటారా షెడ్యూల్ ప్రకారం, ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో కానీ లేకపోతే మీ ఆధ్వర్యంలో కానీ? ఎలక్షన్ కమిషన్ కూడా చాలా వరకు మోటివేట్ చేయడానికి మెసేజెస్ ఇవ్వడం జరిగింది. నాకు యాక్చువల్లీ ఇవాళ మార్నింగ్ కూడా ఓటు వేసుకోమని, ఓట్ హక్కు వినియోగించుకోమని ఎలక్షన్ కమిషన్ చాలా మెసేజెస్ పంపించారు. వాళ్ళు యూత్ ఐకన్స్ని కూడా సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలకి పివి సింధు ఇలాంటి ఐకన్స్ ఉన్నారు, వారందరూ కూడా అందరినీ మోటివేట్ చేస్తున్నారు ఓటు వేయడానికి. మన జిల్లా స్థాయిలో ఉన్న కాలేజెస్ అన్నింటిలో మనం కొత్త ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. మనకి 60,000 ఓటర్స్ నల్గొండ జిల్లాలో న్యూలీ యాడెడ్ ఓటర్స్ ఉన్నారు. వీరందరినీ మోటివేట్ చేయడానికి మేము ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఒక్కొక్క మోడల్ పోలింగ్ స్టేషన్ క్రియేట్ చేయడం జరిగింది. కొంచెం యూత్ని అట్రాక్ట్ చేయడానికి మన తెలుగు కల్చర్ని రిఫ్లెక్ట్ చేస్తూ, పాత పందిరి పెళ్ళి పందిరి వేసినట్టుగా ఇన్వైట్ చేస్తూ అందరికీ పెట్టడం జరిగింది. అది ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ స్టేషన్స్ కూడా చేశాము, సో దట్ యూత్ ఆర్ టెంప్టెడ్ టు కమ్ అండ్ వారు వారి సెల్ఫీ తీసుకోవచ్చు, సెల్ఫీ పాయింట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది పోలింగ్ స్టేషన్స్లో. సో మేమైతే అన్ని ఎఫర్ట్స్ చేశాము. ఆల్ ఇట్ రిక్వైర్స్ ఇస్ ఎవ్రీబడీ, ఇది హాలిడేగా ట్రీట్ చేయొద్దు, ఇది దిస్ ఇస్ నాట్ అ బ్రేక్, ఇది మన 5 years ఫ్యూచర్ని డిసైడ్ చేసే డే. సో మీరందరూ కూడా వచ్చి ఓటు వేయాలి, మీ రెస్పాన్సిబిలిటీని మీరు ఎక్సర్సైజ్ చేయాలి. మొత్తానికి ఆ ఓటర్లు తమ ఓటర్ అవకాశాలను కల్పించామని చెప్పుకొస్తున్నారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, కెమెరా పర్సన్ రవితో శేఖర్.